అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మునక్కాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లోకి 10-12 జీడిపప్పులు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొద్దిగా వాటర్ పోసుకొని 15 నిమిషాలు నానబెట్టి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టేశాను. ఇప్పుడు వీటిని వాటర్తో సహా మిక్సీ జార్లో వేసుకొని అందులో 6-7 వెల్లుల్లి దెబ్బలు, 2 ఇంచ్ అల్లం ముక్కలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా పర్వాలేదు, వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 1 లవంగం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పేస్ట్ చేసుకునేటప్పుడు అందులో దాల్చిన చెక్క లవంగం వేసాం కదా, అలాగే ఆయిల్లో కూడా దాల్చిన చెక్క లవంగం వేసాము. ఇందులో ఫ్లేవర్ వస్తుందండి, బాగా ఆనియన్స్కి వాటికి అన్నిటికీ బాగా పట్టేస్తుంది, అందుకని వేసాను. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు మునక్కాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కారం అనేది మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి, ఎందుకంటే లవంగాలు దాల్చిన చెక్క 2 టైమ్స్ వేసాం కాబట్టి ఘాటు ఎక్కువ ఉంటుంది, చూసుకొని వేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసుకున్న జీడిపప్పు నువ్వుల పేస్ట్ వేసుకొని 1-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మునక్కాయలకి ఆ మసాలా మొత్తం బాగా పట్టి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, మసాలా మొత్తం మునక్కాయలకి బాగా పట్టేసింది, అలాగే కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో 300 ml వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది, అలాగే చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. గ్రేవీ బాగా చిక్కబడిపోయింది, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కర్రీ చల్లారిన తర్వాత మరీ థిక్గా అయిపోతుంది, అందుకని ఎక్కువసేపు మరీ ఉడికించుకోకండి. ఈ విధంగా ఉంటే మనకి గ్రేవీ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది. కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దించే ముందుగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడి అన్నంతో కానీ చపాతీ రోటీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎంత టేస్టీ టేస్టీగా ఉండే మునక్కాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ కనుక మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.